ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలపై మనతో మాట్లాడడానికి సివిల్ కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్ గారు ఉన్నారు. వారి మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. చెప్పండి, పరిపాలన విధానాలు ఎలా ఉన్నాయి 24 ఏళ్ళ జగన్మోహన్ గారు? బ్రహ్మాండంగా ఉన్నాయండి. పరిపాలన చూసుకుంటే రామరాజ్యం తలపించేలా ఉన్నాయి పరిపాలన అంతా. మీరు మొన్న TV9లో చర్చా వేదికలో కూడా చూశారు, కాగ్ రిపోర్ట్లో చూశారు. కాగ్ రిపోర్ట్ ఏమిచ్చిందో చూశారు. కాగ్ రిపోర్ట్లో మనకి పేదరికం అన్నది 14.5 దగ్గర నుంచి 6.67 దాకా తగ్గింది. అంటే ఇదంతా ఎలా సాధ్యమైంది ఈ 4 ఏళ్లలోని? అందులో ఎస్పెషల్లీ 2 ఏళ్ళు కోవిడ్లో ఉండగా ఇది అంతా ఎలా సాధ్యమైందంటే, మన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వివిధ పథకాల ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా మహిళల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయడంతో అది ఆర్థికంగా ఒక్కొక్కళ్ళు వాళ్ళు పరిపుష్టి చెంది పేదరికం అన్నది 14.6 పాయింట్కి తగ్గింది. అది నిజంగా అది సంక్షేమ పాలనే కదా. ఇది మరి లోకేష్ గారు చేస్తున్న పాదయాత్ర గురించి ఏమంటారు? మీ పార్టీ పెద్దలను ఉద్దేశించి అనేక సభ్య పదజాలు ఉద్దేశిస్తున్నారు. ఈరోజు యువగళం పాదయాత్ర గురించి ఏం చెప్తారు? యువగళం, యువగంగాళం గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఇంకా పార్టీ పెద్దల గురించి మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు కొడుక్కి సంస్కారం అన్నది నేర్పలేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అని ముందుకు వచ్చేటప్పుడు పరిపాలన పరంగా వాళ్ళు వస్తే, రేపు వాళ్ళు నిజంగా వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఈ ఇప్పుడు జరిగే ప్రభుత్వంలో ఏం లోపాలు ఉన్నాయి, వీళ్ళు ఏం లేక చేయలేకపోతున్నారు, వచ్చి మేము వచ్చి ఏం చేయగలుగుతాం అలాంటివి చెప్పాలి. కానీ వాళ్ళని గుడ్డలిప్పు తీస్తాను లేకపోతే ఇలా చేస్తాను, ముందు ఆయన ఒంటి మీద గుడ్డలు జారిపోకుండా తిరగమనండి. ఆ మాట ఒకటే నేర్చుకోమనండి. నోటుకు వచ్చినట్టు మాట్లాడడం అన్నది సంస్కారం కాదు. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అంటారా, లేదంటే కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తికి మాత్రం అందుతున్నాయి? అయ్యో, ఇప్పటి వరకు మీరు వినుంటారు పథకాల్లో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ, ఏది ఎందులో అయినా సరే కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఒక చెప్పారండి. అది స్లోగన్గా మన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. సంక్షేమ పథకాల్లో 89% అంటే దాదాపు 90% సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయి. 90% ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. దానివల్ల ఇంకా కులమతాలకు కానీ పార్టీలకు కానీ సంబంధమే లేదు. ముఖ్యంగా మీరు చెప్పనమ్మా, 5 ఏళ్ళకు సంబంధించిన రీజనల్ కోటను నియమించారు, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు మీరు మొదటి నుంచి కూడా. ఈరోజు సివిల్ డైరెక్టర్ సంబంధించిన డైరెక్టర్ కూడా ఉన్నారు, ఏం చెప్తారమ్మా మీరు? నేను పార్టీ కోసం పనిచేసిన ఈ క్రమంలో నన్ను గుర్తించి ఒక మహిళగా నాకు జోనల్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు, అలాగే స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఇచ్చారు. మహిళల్ని మాకు పెద్దపీట వేస్తారు. మహిళలది మహిళా పక్షపాత ప్రభుత్వం. మాకు పార్టీలో ఉన్న మహిళలనే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ దృష్టిలో పెట్టుకుని మహిళల కోసమే పథకాలు రూపొందించి మహిళల ఖాతాల్లోకే జమ చేస్తూ మహిళా పక్షపాత ప్రభుత్వం అని నిరూపించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మహిళా పక్షపాత ప్రభుత్వానికి జేజాలు కొడుతున్నారు. వైనాట్ 175 ఎందుకు కాదు? 151 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి. ఏమీ కాకుండా ఉండగానే 175కి 151 సాధించాం. ఈ సంక్షేమ పథకాల ద్వారా 4 ఏళ్ల పరిపాలనలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో చూశారు. అలాంటప్పుడు ఎందుకు కాదు వైనాట్ 175? హిట్ టీవీ యాప్, ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.